మంచు తుఫాన్లు కురుస్తున్నా సరే తగ్గేదేలే అంటూ కాశ్మీర్ కొండల్లో భారీ సొరంగాలు తవ్వుతున్నారు. అసలు అదెలా సాధ్యమవుతుంది? అక్కడ అంత పెద్ద సొరంగాలు తవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ సొరంగాలతో వచ్చే ప్రయోజనాలేంటి? చూద్దాం రండి. జమ్మూ అండ్ కాశ్మీర్ను లద్దాఖ్తో అన్ని వేళలా కలిపేలా మెరుగైన ప్రయాణానికి వీలుగా జో జిల్లా ప్రాజెక్టును రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అందమైన కాశ్మీర్ కొండల్లో ఈ ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి? ప్రాజెక్టులో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎటువంటి నిర్మాణాలు చేస్తోంది? కాశ్మీర్ కొండల్లో అక్టోబర్ నుంచి దాదాపు 6 నెలల పాటు మంచు కురుస్తుంది. ఈ 6 నెలల పాటు జమ్మూ మరియు కాశ్మీర్ నుంచి లద్దాఖ్కు ప్రయాణాలు ఆగిపోతాయి. లద్దాఖ్కు ఈ సమయంలో ప్రయాణం అంటే దాదాపు కష్టమనే చెప్పాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్ని అధిగమించేందుకు లద్దాఖ్కు అన్ని కాలాల్లోనూ మెరుగైన ప్రయాణానికి వీలుగా జోజిలా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2021 లో ప్రాజెక్టు పనులు చేపట్టిన MEIL సంస్థ ఇందులో రెండు జంట ట్యూబ్ సొరంగాలతో పాటు ఆసియాలోనే పొడవైన బయోడైరెక్షనల్ టన్నెల్, 4 వంతెనలు, 2.3 కిలోమీటర్ల కట్ అండ్ కవర్ సొరంగాలతో పాటు రోడ్డు నిర్మాణ పనులను చేపట్టింది. కాశ్మీర్ కొండల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు కురుస్తూనే ఉంటుంది. ఈ కాలంలో ఇక్కడ పనులు చేయటం అంటే అసాధ్యమనే చెప్పాలి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కార్మికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు మంచును తొలగించుకుంటూ నిర్మాణ పనులు చేస్తోంది MEIL. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కీలకమైన 13 కిలోమీటర్ల పొడవైన ఆసియాలోనే అతిపెద్ద బయోడైరెక్షనల్ టన్నెల్ పనుల్లో 7 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. కీలకమైన వంతెనల నిర్మాణాల పనులు చివరి దశలో ఉన్నాయి. కాశ్మీర్ కొండల్లో భారీ మంచు తుఫాన్లు పడే సమయంలో ప్రయాణం సాధ్యమవుతుందా? ఆ సమయంలో సైతం ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి వీలుగా ఎటువంటి నిర్మాణాలు చేస్తున్నారు? సాధారణంగా శీతాకాలంలో కాశ్మీర్ కొండల్లో భారీ మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. దీంతో కొండ చర్యలు జారిపడి ప్రయాణం చేయటం కూడా సాధ్యం కాదు. కొన్నిసార్లైతే వాహనాలు వెళ్లే సమయంలో కొండ చర్యలు మీద పడి ప్రయాణికులు చనిపోవటమో గాయపడటమో వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ పరిస్థితి నుంచి తప్పించడానికి కట్ అండ్ కవర్ సొరంగాలు నిర్మిస్తున్నారు. ఇవి చూడటానికి అచ్చం సొరంగంలో ప్రయాణిస్తున్నట్టే ఉంటాయి. లోపల కూడా వెచ్చగా ఉండేలా భారీ మంచు తుఫాన్లు వచ్చినా కొండ చర్యలు పడినా తట్టుకునేలాగా ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటాయి. ఈ మార్గంలో దాదాపు 2.3 కిలోమీటర్ల పొడవున కట్ అండ్ కవర్ సొరంగాలు నిర్మిస్తూ ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టులో సొరంగం పైన అంటే తల పైభాగంలో చిమ్నీ లాంటి నిర్మాణాలు చేస్తున్నారు. అసలేంటవి? అంత ఎత్తులో లిఫ్ట్ తరహాలో వీటిని నిర్మించాల్సిన అవసరం ఏంటి? దాదాపు 13 కిలోమీటర్లకు పైగా పొడవైన ఈ భారీ సొరంగంలో ప్రయాణించేటప్పుడు ఆక్సిజన్ అందడానికి అదేవిధంగా ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు సొరంగం నుంచి సులభంగా బయటపడటానికి సహాయక చర్యలు అందించడానికి వీలుగా 3 పొగగొట్టాల లాంటి నిర్మాణాలు చేస్తున్నారు. వీటినే వెంటిలేషన్ షాఫ్ట్లు లేదా ఎస్కేప్ టన్నెల్స్ అని కూడా అంటుంటారు. ఇవి వర్టికల్గా ఉంటాయి. వీటిలో మొదటిది టన్నెల్కు పశ్చిమం వైపున 480 మీటర్ల లోతున అంటే దాదాపు 1/2 కిలోమీటర్ లోతున కొండపై నుంచి కిందకు నిర్మిస్తూ ఉంటే, ఇక రెండోది మధ్యలో 385 మీటర్ల లోతున, మూడవది తూర్పు వైపున 210 మీటర్ల లోతున నిర్మిస్తున్నారు. ఒక్కో షాఫ్ట్ను 7.4 మీటర్ల వెడల్పున తవ్వుతారు. ఇలా కొండ పైభాగం నుంచి కిందనే ఉన్న ప్రధాన సొరంగం తలభాగం వరకు తవ్వుకుంటూ కాంక్రీట్ గోడ నిర్మించుకుంటూ వస్తారు. లద్దాఖ్ను కాశ్మీర్ మరియు శ్రీనగర్తో అన్ని వేళలా కలిపి ఉంచేలా నిర్మిస్తున్న ఈ జోజిలా పాస్ నిర్మాణం పూర్తయితే ఈ రెండు ప్రాంతాల మధ్యన ప్రయాణ సమయం 3 గంటల నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గుతుంది. అంతేకాకుండా బాల్తాల్ నుంచి మీనా మార్గకు దూరం 40 కిలోమీటర్ల నుంచి కేవలం 13 కిలోమీటర్లకు తగ్గుతుంది. లద్దాఖ్ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థిక అభివృద్ధి జరిగి యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.